Draw the graph of a quadratic polynomial and find zeros. ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ క్వశ్చన్ని చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. చూస్తే మీరు 2016లో అడిగారు, 2016 సప్లిమెంటరీలో వచ్చింది, 17, 18, 2019 అండ్ 2020 మోడల్ పేపర్ అండ్ 2022 మోడల్ పేపర్, రైట్? ఇంత ఫ్రీక్వెంట్గా వస్తుంది కాబట్టి ఈసారి కూడా డ్రా ద గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ ఫైండ్ జీరోస్ అనే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, రైట్? ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, దాన్ని సాల్వ్ చేస్తాం. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 అండ్ ఫైండ్ జీరోస్. వెరిఫై ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్. సో మనకి ఇచ్చిన పాలినామియల్ ఏంటి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4, రైట్? దీన్ని గ్రాఫ్ గీయాలి అంటే కనుక మనకి వేరియబుల్ ఎక్స్ ఉంది కదా, దానికి డిఫరెంట్ వాల్యూస్ అజ్యూమ్ చేసుకుని వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకుంటే కనుక ఆ డేటాని యూస్ చేసి మనం గ్రాఫ్ ప్లాట్ చేయొచ్చు, రైట్? సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక టేబుల్ డ్రా చేస్తాను, ఎక్స్ అండ్ పి ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5 తీసుకుంటున్నాను నేను ఫస్ట్. సో పి ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ మైనస్ 5 మైనస్ 4. ఇక్కడ ఏం చేసాం, ఎక్కడైతే ఎక్స్ ఉందో ఈ పర్టికులర్ ఈక్వేషన్లో ఆర్ పాలినామియల్లో ఎక్స్ అయితే ఎక్కడుందో అక్కడ మైనస్ 5 సబ్స్టిట్యూట్ చేసాం. సో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇది మైనస్ 5 హోల్ స్క్వేర్ ఇస్ 25, దిస్ ఈజ్ మైనస్ 15, దెన్ యూ హ్యావ్ మైనస్ 4. సో 25 మైనస్ 19 దట్ ఈస్ ఈక్వల్ టు 6. లెట్స్ రైట్ దట్ 6 ఇన్ టేబుల్, రైట్? నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3 తీసుకుంటున్నాను. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3 తీసుకుంటే పి ఆఫ్ మైనస్ 3 ఏమవుతుంది, మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ మైనస్ 3 మైనస్ 4. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ మైనస్ 4 వచ్చింది. లెట్స్ రైట్ మైనస్ 4 నౌ. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 తీసుకుంటున్నాను నేను. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 తీసుకుంటే పి ఆఫ్ మైనస్ 1 ఈజ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ మైనస్ 1 మైనస్ 4. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, మైనస్ 6 వచ్చింది. లెట్స్ రైట్ మైనస్ 6 నౌ. ఐ టేక్ పి ఆఫ్ 1, ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే పి ఆఫ్ 1, రైట్? అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, సో దట్ యూ కెన్ గెట్ పి ఆఫ్ 1 వాల్యూ యాజ్ 0, రైట్? నెక్స్ట్ పి ఆఫ్ 3, అంటే ఎక్స్ ఈక్వల్ టు 3 తీసుకుంటే పి ఆఫ్ 3 ఏమవుతుంది, 14 అవుతుంది పి ఆఫ్ 3 వాల్యూ. లెట్స్ రైట్ దాట్. నౌ ఐల్ టేక్ ఎక్స్ ఈక్వల్ టు 5, సో పి ఆఫ్ 5 ఈజ్ 36, సో లెట్స్ రైట్ దాట్. మీకు ఇప్పుడు చూస్తే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5 నుంచి 5 వరకు తీసుకోవాలని ఎలా తెలిసింది అనేది ఒక డౌట్ రావచ్చు, రైట్? మీరు ఈక్వేషన్ చూడండి, 3 ఉంది, రైట్? అండ్ దిస్ ఈజ్ మైనస్ 4. మనం ఏం చేయాలంటే 2 నెంబర్స్కి సమ్ వచ్చి ఇది అవ్వాలి, 3 అవ్వాలి, ప్రోడక్ట్ వచ్చి మైనస్ 4 అవ్వాలి. ఏవో 2 నెంబర్స్ తీసుకుంటే వాటి ప్రోడక్ట్ వచ్చి మైనస్ 4 అవ్వాలి, వాటి సమ్ వచ్చి ప్లస్ 3 అవ్వాలి. అలాంటి నెంబర్స్ ఏముంటాయి అంటే కనుక మైనస్ 4 ఇంటూ 1 వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇది మైనస్ 4 అవుతుంది, రైట్? మైనస్ 4 ప్లస్ 1 మైనస్ 3 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, ప్లస్ 3, అంటే ఇది కరెక్ట్ కాంబినేషన్ కాదు. సో లెట్ మీ రైట్ 4 టైమ్స్ మైనస్ 1 దట్ ఈస్ మైనస్ 4 అండ్ 4 ప్లస్ మైనస్ 1 దట్ ఈస్ ప్లస్ 3, రైట్? మైనస్ 4 3 వచ్చాయి, వీటికి ఏ కాంబినేషన్కి, 4 మైనస్ 1కి, రైట్? సో మీరు తీసుకునే నెంబర్స్ యాక్చువల్గా ఏంటంటే మైనస్ 4 ప్లస్ 1 డెఫినెట్గా మనకి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏ నెంబర్స్, 4 మైనస్ 1 అయితే ప్రోడక్ట్ మైనస్ 4 వస్తుంది, దాని సమ్ వచ్చి 3 వస్తుంది, రైట్? దానికి అపోజిట్ సైన్ తోటి తీసుకోండి, మైనస్ 4 అండ్ 1. ఇవి కంపల్సరీగా మన గ్రాఫ్లో మనం తీసుకునే టేబుల్లో ఈ రేంజ్ కవర్ అయ్యి ఉండాలి. అందుగురించి నేను ఏం చేశానంటే మైనస్ 5 నుంచి స్టార్ట్ అయ్యాను, ప్లస్ 5 వరకు వెళ్ళాను. సో ఐ హ్యావ్ మైనస్ 4 హియర్ అండ్ మైనస్ ప్లస్ 1 హియర్, రైట్? సో
ఈ రేంజ్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఈ నెంబర్స్ని బట్టి తెలుస్తుంది. ఇది స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ మెథడ్ యూనో కాన్సెప్ట్ యూజ్ చేసాం మనం ఇప్పుడు, రైట్? ఎనీవే వన్స్ యూ హ్యావ్ దిస్ టేబుల్ ఓకే వీ కెన్ ప్లాట్ దిస్ టేబుల్, రైట్? సో ప్లాట్ చేస్తే ఎలా వస్తుందంటే గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇది ఎక్స్ యాక్సిస్, ఎక్స్ రాసుకున్నాం, వర్టికల్ యాక్సిస్ని పి ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటున్నాం, రైట్? మీరు చూస్తే కనుక పి ఆఫ్ ఎక్స్ జీరో ఎప్పుడైంది అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర, రైట్? అండ్ -1, -2, -3, -4, and -5 అంటే -4 దగ్గర కూడా ఇంకోసారి 0 అయింది, రైట్? సో మనం ఇప్పుడు ఈ గ్రాఫ్ను బట్టి ఏం చెప్పొచ్చు, పి ఆఫ్ ఎక్స్ వాల్యూ పి ఆఫ్ ఎక్స్ 0 ఎప్పుడైతే అయిందో అవి ఎక్స్ కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూస్ని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటాం, రైట్? అంటే ఎక్స్ ఈక్వల్ టు -4 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ -4 and 1, రైట్? సో నెక్స్ట్ ఏమన్నారు, ఫైండ్ ద జీరోస్ అన్నారు, వీ కుడ్ ఫైండ్ ఇట్, రైట్? నెక్స్ట్ ఏం అడుగుతున్నారు, వెరిఫై ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. వెరిఫై చేయమంటే ఏంటి, యు సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు -4 అండ్ సీ వెదర్ వాల్యూ ఆఫ్ పాలినామియల్ కమ్స్ అవుట్ టు బి 0 ఆర్ నాట్, రైట్? ఎక్స్ ఈక్వల్ టు -4 సబ్స్టిట్యూట్ చేసి పి ఆఫ్ -4 వాల్యూ ఎంత వస్తుందో చూడాలి. ఇది కనుక 0 అయింది అనుకోండి, దెన్ వాట్ వీ కెన్ సే ఈజ్ ఎస్ ఎక్స్ ఈక్వల్ టు -4 ఈజ్ ఎ 0 ఆఫ్ ద గివెన్ పాలినామియల్, రైట్? దానికోసం మనం పి ఆఫ్ -4 వాల్యూ కనుక్కుందాం. సో ఎక్స్ ఉన్న ప్లేస్లో -4 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, -4 whole square + 3 times -4 -4, రైట్? దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ 0 అని వచ్చింది. అంటే ఏమని చెప్పొచ్చు, పి ఆఫ్ -4 ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు -4 అనేది 1 of the 0s అండ్ ఇట్ ఈజ్ వెరిఫైడ్, రైట్? నౌ సెకండ్ 0 ఏంటి, 1. సో పి ఆఫ్ 1 చూద్దాం, పి ఆఫ్ 1 వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది, రైట్? అంటే మనం ఏమని చెప్పొచ్చు, 1 అనేది కూడా 0 ఆఫ్ గివెన్ పాలినామియల్ అని చెప్పొచ్చు. సో వాట్ వీ కెన్ సే ఇస్ వీ హ్యావ్ వెరిఫైడ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ -4 and 1, రైట్? 1 అనే దాని వాల్యూ 0 అని ఆల్రెడీ ఈ టేబుల్లోనే మీకు తెలుసు, బట్ అదర్వైజ్ వెరిఫై చేయమన్నారు కాబట్టి డెఫినెట్గా ఇలా చేస్తే బెటర్. అండర్స్టూడ్?